मीकंदर की జానారెడ్డి గారు మా పెద్ద మనసే, మేము తప్పు చేసినా ఒప్పు చేసినా ఏమనడు, జానారెడ్డి గారు ఓడిపోయినా కూడా మాకే పని చేస్తాడని చెప్పి మీకు నమ్మకం. కానీ జానారెడ్డి గారు లేకపోవడం వల్ల ఆ చట్టసభల గౌరవమే తగ్గింది తప్ప వారికి తగ్గింది ఏం లేదు. ఇవాళ జానారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ నియోజకవర్గ ప్రజలు కాదు తెలంగాణ సమాజం అంతా వారు వచ్చిందంటే ఎవరైనా లేచి నించొని కూర్చిస్తారు. ఆయన కథనంగా ఎమ్మెల్యే పదవితోనో ఇంకో పదవితోనో ఆయన గౌరవం పెరిగేది లేదు. కానీ చట్టసభలల్లో అది మొత్తం కోతల గుంపులాగా సభ నడుపుతుంటే మంచో చెట్టో చెప్పడానికి పెద్ద మనిషి ఉండాల్సిన చట్టసభలలో వారు లేకపోవడం వల్ల తెలంగాణ సమాజమే గౌరవం తగ్గింది. మా మిత్రులు ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమందిని మమ్మల్ని పులులు అంటున్నారు, కొంతమందిని సింహాలు అంటున్నారు. సంతోషం. కానీ సర్కస్లో పులులను సింహాలను ఆడించడానికి ఒక రింగు మాస్టర్ ఉంటారు, ఆ రింగు మాస్టరే జానారెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో పులులు సింహాలు ఉన్నాయి, కానీ ఈ పక్కనే నల్లమడవి ఉంది, అడవి ఉంది, నల్లమల అటవీ ప్రాంతం పక్కలో ఉండే మేమందరం పులులు సింహాలు అయి ఉండొచ్చు, కానీ ఈ పులుల సింహాలను ఆడించడానికి రింగు మాస్టర్ ఉంటారు పెద్దలు జానారెడ్డి గారు. మాకు అందరికీ రింగు మాస్టరు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సమయస్ఫూర్తితోని ఒడుపుతోని సమస్యల్ని పరిష్కరించే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. పరిపాలనలో అనుభవం ఉన్నది, పోరాటంలో దాదాపుగా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కింద పడకుండా భుజాల మీద మోసిన దామోదర్ రెడ్డి గారు లాంటి నాయకులు ఈ జిల్లాలో ఉండరు. సమస్యల మీద మాట్లాడగలిగిన, సమస్యలు లేవనెత్తగలిగిన, దేశం కోసమే కొట్లాటం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులను. నేను ఒక్కటే అడుగుతున్నా మా కార్యకర్తలు, అధైర్యపడకండి. రాజ్యం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నిరంతరం కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చనిపోతున్న రైతులను పంట కొనుగోలు చేయకుండా తలబిరుసగా మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యాచరణ తీసుకున్నది. ఆ కార్యాచరణలో భాగంగానే ఇవాళ నాగార్జునసాగర్కి మేము వచ్చినామని తెలియజేస్తున్నాం. మిత్రులారా, వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని వీళ్ళందరినీ కూడ తీసుకొని దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు మా గీతక్క చేపించి ఇవాళ అందరికంటే అత్యధికంగా నల్గొండ జిల్లా సభ్యత్వాలు నమోదు చేపించింది. పరిపాలనలో వారికి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. వారు మంచి డాక్టరే కాకుండా మంచి పరిపాలన అందించిన నాయకురాలు. మరి ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, టీఆర్ఎస్లోని మీరు చూడండి, ఓడైనా ఆ మంత్రులను మొత్తం చూడండి. ఓడు ఆలుగడ్డలు అమ్ముకున్నటోడు, ఓడు ఉల్లిగడ్డలు అమ్ముకున్నటోడు, ఓడు భూ కబ్జాలు చేసేటోడు, ఒకడు ఇసుక కొల్లకొచ్చేటోడు, ఒకడు మైనింగ్ కొల్లకొచ్చేటోడు, ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మటర్లు రేపులు మానభంగాలు ఇసుక దోపిడీ చేసేటోళ్ళు ఇవాళ టీఆర్ఎస్ మంత్రివర్గంలో ఉండ్రు. నిన్నటికి నిన్ననే ఒక ఎమ్మెల్సీ పోలీసులను తిట్టిన తిట్ల పురాణం కూడా మన చెవులార విన్నాం. అంటే ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవం కోసం రాజకీయాలు చేశారు, ప్రజలకు సేవ చేయడానికి ప్రజాప్రతినిధులుగా పోటీ చేశారు. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 8 ఏళ్లలో ఈ తెలంగాణ పోరాట సంస్కృతిని విధ్వంసం చేసి దోపిడీ దొంగతనాలు మానభంగాలు చేసే సంస్కృతిని ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. అలాంటి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే నల్గొండ బిడ్డలు మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలి. ఇవాళ పోరాటంలో మీరందరూ ముందు ఉండాలి. ఈ పోరాటాన్ని నల్గొండ బిడ్డలు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని రైతు సంఘర్షణ సభ ఓరగల్లు గడ్డ మీద పెట్టినాం. ఇంతకుముందే పెద్దలు దామోదర్ రెడ్డి గారు చెప్పిండ్రు, లక్ష కుక్క తల దక్కకుండా వరంగల్కు మేము వస్తామని. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. లక్ష కాదు, లక్షన్నర ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వరంగల్కు వచ్చి సభను విజయవంతం చేస్తారు. ఇక్కడున్న 12 ఎమ్మెల్యేలను రాబోయే ఎన్నికలలో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ సమీక్ష సమావేశం పెట్టుకున్నాం. ఈ సమీక్ష, ఈ సమావేశం, ఈ రైతుల సమస్యలు ఇవాళ నుంచి కాదు, వానాకాలం పంట వచ్చినప్పుడు పంట తడిసి ముద్దయి
కళ్ళాల మొలకలెత్తుతున్నప్పుడు ఆ కళ్ళాల్లో ఉన్న కుప్పలకు కాపలా ఉండి వానకు తడిసి ఎండకు ఎండి చలికి వణికి గుండెలాగి చచ్చిపోతుంటే కళ్ళాల్లో కుప్పల మీద గుండె పగిలి రైతులు చచ్చిపోతుంటే నాలుగు నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీకి కళ్ళాల్లో కాంగ్రెస్ అని తీసుకొని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేసింది. ఆయన్నే చెప్పినాం వాన కాలంలో కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల కొనుగోలు చేయాల్సిన ఓట్లు కొనకపోవడం వల్ల దళారుల చేతుల్లో మిల్లర్ల చేతుల్లో 1960 రూపాయల గిట్టుబాటు ధర రావాల్సిన రైతులు 1300-1400 తెగలమ్ముకున్నారు. పక్కలున్న మిర్యాలగూడలో 100 కిలోమీటర్లు ట్రాక్టర్లు 4-4 రోజు బారులు తీసి అమ్ముకోవాల్సిన అగోక్సాగోకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయల్లనే చెప్పినాం ఈ వానకాలంలో తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని తేమ ఉన్న ధాన్యాన్ని ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల కనీసం పంట మీద కప్పడానికి వానొస్తే టార్పాలిన్లు కూడా ఇవ్వలేని దివాలా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, రైతులను ఆదుకోమని చెప్పినాం. ఆనాడు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు కేసీఆర్ కలిసి ఆడిన నాటకంలో రైతులే సవాల్గా మారిండ్రు, రైతులకు లాభసాటి పని ఏది చేయలే ప్రభుత్వం. అలాంటి సందర్భంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు జనవరి ఫిబ్రవరి మార్చిలో ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. ఆయన కేసీఆర్ చెప్పిండు మీరెవరు వరి వేయొద్దు, వరేస్తే కొనుగమని చెప్పి ఆయన మాటలు నిజమే అనుకున్నా. నేనెందుకో ఒక మిత్రుడికి చెప్పిన కేసీఆర్కు గజ్వేల్లో ఉన్న 1000 ఎకరాల ఫామ్ హౌస్లో ఏం పండిస్తుండో చూసిరాపు అని ఆయన వీడియోల తర్వాత నాకు తీసుకొని చూపించాను. 150 ఎకరాలు ఆయన వరి పండించినది. రైతులకేం వరేసుకోవద్దన్నాడు, ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాల వరి ధాన్యం వేసాడు. నేను ఆ ఇళ్ళ చూపించడానికి అక్కడికి వెళ్తా అంటే 100లాది మంది పోలీసులను పెట్టి నిర్బంధించాడు. ఆ రోజు నుంచి ఎవడైతే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఒట్లు కొంటాడో వాడే మా రైతుల చివరి గింజ వరకు కొనాలి, లేకపోతే కేసీఆర్ను కొన్నోని నాడి బజార్ల అమరవీరుల స్థూపం సాక్షిగా ఉరి తీస్తాం, మా వరి కొనాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారికి నేను ఉత్తమన్న పార్లమెంట్లో వివరించి కోమటిరెడ్డి వెంకన్న మేమందరం కూడా రాహుల్ గాంధీ గారికి వివరించి తెలంగాణ రైతులు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు, చచ్చి శవాలై శ్మశానాలకు వెళ్తున్నారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మనం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సింది మనం, మీరు ఈ రైతుల యొక్క సంక్షేమం కోసం ఈ రైతుల పోరాటాన్ని ప్రోత్సహించడం కోసం తెలంగాణకు రావాలని మేము అడిగినాం. పార్లమెంట్లో మేము మాట్లాడినాం, రైతు కొనుగోలు ఓట్ల కొనుగోలు విషయంలో మాట్లాడినాం, ప్రభుత్వాన్ని హెచ్చరించినాం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినాం, గవర్నర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. మార్చిలోనే ఐకేపీ కేంద్రాలు ఎన్ని తెరవాలనో, గ్రామాలలో ఎన్ని ఎకరాలలో ఒడ్లు పండించినో, గోనె బస్తాలు అవసరమైంది, మిల్లర్లకు రవాణా ఏర్పాటైంది, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐ గోడౌన్లకు ఎట్లా తరలించాలనో మార్చి నెలలోనే అంత తతంగం పూర్తి చేయమని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇవాళకి కూడా 7000 ఐకేపీ కేంద్రాలు తెరవాల్సి ఉంటే 2300 ఐకేపీ కేంద్రాలు తెరిచింది. ఇవాళ 15 కోట్ల గోనె బస్తాలు అవసరమంటే 8 కోట్ల గోనె బస్తాలకు టెండర్లు పిలిస్తే టెండర్ వేసేటోడే దిక్కు లేడు. ఎందుకంటే గోనె బస్తాలు సరఫరా చేసిన వాళ్ళకి 100 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాడు ఇయ్యలేదు. మిల్లర్లకు కోటా కేటాయించలేదు. ఇవాళ వానకాలంలో యాసంగిలో పండించిన పంట నూక ఎక్కువస్తుంది కాబట్టి నూకకు మీరు ఇచ్చే బోనస్ ఏందో తేల్చండి, అప్పుడే కొంతమంది మిల్లర్లు అక్కడికి పోయిన వడ్లను కూడా దించుతలేరు. మేము చెప్పినాం అకాల వర్షాలు వస్తాయి తడుస్తాయని. 2 రోజుల నుంచి మీరు పేపర్లలో చూడండి, సిరిసిల్లలో సిద్దిపేటలో అకాల వర్షాలు వచ్చి లక్షలాది క్వింటాళ్ళ పంట కళ్ళాల్లో తడిసిపోయి మొలకెత్తుతుంటే కనీసం పండించిన పంట తడవకుంటే దాని మీద టార్పాలిన్లు కప్పుదామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అవి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కళ్ళాల్లో తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర 1960 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొని తీరాల్సిందే, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. ఇవాళ
మీరు దళారుల చేత మిల్లర్ల చేత కీలు బొమ్మలుగా మారి కమిషన్ల కక్కుర్తిపడి రైతుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. మీ అంతు తేల్చే వరకు, మిమ్మల్ని తుద ముట్టించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. Thank you.